నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ప్రసవించిన మహిళ ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటుంది? ప్రసవము కష్టపు కానిపైతే సిజేరియన్ అనే ఆపరేషన్ చేస్తారు, పొట్ట కోసి శిశువుని బయటికి తీస్తారు. లేదా సాధారణ నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అప్పుడు కూడా కొంత రక్తస్రావం జరుగుతుంది, ఆపరేషన్ అప్పుడు కొద్దిగా పోతుంది. కనుక ఈ డెలివరీ సందర్భముగా కొంత రక్తస్రావం జరుగుతుంది, కనుక రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. ఈ రక్తహీనత రాకుండా చూసుకోవటం కోసం ఆకుకూరలు, పాలకూర, బచ్చలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, ఈ బచ్చలకూర ఇలాంటి ఆకుకూరలు తినటం వల్ల, ఆకుకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ రెండు ఉన్నాయి. ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల రక్తం సమృద్ధిగా ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అవుతుంది. తర్వాత ప్రసవమైన తర్వాత చాలామందికి బెల్లంతో చేసిన నువ్వులు ఉండలు ఇస్తారు. ఈ నువ్వులుండల్లో, బెల్లంలో ఐరన్ ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. నువ్వుల్లో కాల్షియం ఉండటం వల్ల శిశువుకి పాలు సమృద్ధిగా ఉత్పత్తి అవటం కోసం వక్షోజాల నుంచి కాల్షియం ఉపయోగపడుతుంది. ఈ ఆకుకూరల్లో ఇనుము, ఫోలిక్ యాసిడే కాకుండా కాల్షియం కూడా సమృద్ధిగా ఉండటం వల్ల ఆకుకూరలు తింటే పుట్టిన శిశువుకి పొట్ట నిండా పాలు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా రక్తహీనత లేకుండా కాపాడుకోవాలి. తర్వాత మాంసాహారం తినేవాళ్ళు కోడిగుడ్డు, చికెను, మటను, చేపలు, రొయ్యలు, వాటి ద్వారా కూడా రక్తహీనత లేకుండా కాపాడుకోవచ్చు. ఇది ప్రధాన అంశం, రక్తహీనత అనేది. తర్వాత ప్రసవించిన తర్వాత కొంతమంది పిల్లలకు పాలు ఇవ్వరు. పిల్లలకు పాలు ఇవ్వకపోవటం అనేది మనము పిల్లలకి తీరని అన్యాయం చేసినట్టే, ద్రోహం చేసినట్టే. కొంతమంది పట్టణాలు, నగరాల్లో ఉండే మహిళలు రొమ్ములు లూజ్ అయిపోతాయని, రొమ్ములు వక్షోజాల సౌష్ఠవం దెబ్బతింటుందని, అందుచేత పిల్లలకు పాలిస్తే వాళ్ళ సౌందర్యానికి అంతరాయం వస్తుందని ఇలా పిచ్చి ఆలోచనతో పిల్లలకు పాలు ఇవ్వరు. పిల్లలకు పాలు ఇచ్చినంత మాత్రాన రొమ్ములు, వక్షోజాల యొక్క ఆ యొక్క షేప్ కానీ, వాటి యొక్క పటుత్వం కానీ ఏ రకంగా కూడా దెబ్బతినదు. కొంతమంది జారిపోతాయేనో, లూజ్ అయిపోతాయేనో, ముసలాళ్ళలాగా ఏలాడిపోతాయేనో అని చెప్పి కొంతమంది అపోహలు, కేవలం అపోహలు మాత్రమే. పుట్టిన పసికందుకు పాలు ఇవ్వకపోతే రోగ నిరోధక శక్తి ఉండదు. కనీసం 6 నెలలు ఇవ్వండి పాలు. 6 నెలలు ఇస్తే తల్లి నుంచి పాల ద్వారా యాంటీబాడీలు సరఫరా అయ్యి రోగ నిరోధక శక్తి సమృద్ధిగా ఉంటుంది. తర్వాత అంతేకాదు, వాళ్ళ మేధో సంపత్తి కూడా తల్లి పాలు తాగిన పిల్లలు విద్యలో రాణిస్తారు. మేధో సంపత్తి ఉంటుంది, మార్కులు, ర్యాంకులు, పంటలు పండిస్తారు, ప్రవేశ పరీక్షల్లో ప్రమాణమైన ర్యాంకులు సాధించి డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఆ విధంగా మీరు ఆశించిన మీ కోరికలు ఫలిస్తాయి. ఈ తల్లిపాలు తాగటం వల్ల అనేక రకమైన రోగాలు రాకుండా కాపాడుతుంది. ఆ తల్లిపాలలో ఉండే యాంటీబాడీలు, అంటూ వ్యాధులు రావు. తర్వాత చర్మం మీద వచ్చే అనేక రకమైన వైరస్ జబ్బులు, ఈ తట్టు, పొంగు, వీటన్నిటికీ టీకాలు వేసినా తల్లి నుంచి సహజ సిద్ధమైన రక్షణ ఉంటుంది. దగ్గు, పడిచము, శ్వాసకోశ సమస్యలు ఇవన్నీ కూడా తల్లి నుంచి రక్షణ పొందుతారు. మానసికంగా ఎదుగుదల కానీ, భౌతికంగా ఎదుగుదల కానీ, కండపుష్టి కానీ ఈ తల్లిపాలు తాగిన వాళ్ళు ఉన్న విధంగా గేదె పాలు కానీ, డబ్బా పాలు, పౌడరు, మిల్క్ పౌడర్ కలిపిన వాళ్ళకు ఉండదు.
అందుచేత ప్రతి ఒక్కరు కూడా 6 నెలల పాటు తప్పనిసరిగా పాలు పిల్లలకి ఇవ్వాలి. ఇక తర్వాత ఈ పొట్ట కండరాలు కొంత సాగి ఉంటాయి. కండరాలు సాగి ఉంటాయి గనుక వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, నడవటము అవే కాకుండా ఈ కాళ్ళు పైకి లేపటం, కొన్ని యోగాసనాల ద్వారా పొట్ట కండరాలను టైట్గా చేయటం ద్వారా మళ్ళీ యథాతథ స్థితికి వస్తుంది. వ్యాయామము చేయటం ద్వారా యోని గోడల కండరాలు ఏదైతే సాగిపోయినాయో మళ్ళీ యథాతథ స్థితికి వచ్చేస్తాయి. మళ్ళీ యోని గోడలలో ఉండే కండరాలు బిగుత్తుగా ఉండి యోని మరి మళ్ళీ యథాతథ స్థితికి రావటం వల్ల లూజ్ అయిందనే భావం కలగదు. దాంపత్య జీవితంలో కానీ రతిలో పాల్గొనేటప్పుడు భర్తకి ఈ కండరాల ఎక్సర్సైజ్ చేయటం ద్వారా యోని లూజ్గా ఉందనే భావం కలగకుండా ఉండాలంటే డెలివరీ అయిన తర్వాత తప్పకుండా వ్యాయామాలు చేయాలి. ఈ విధంగా పౌష్టికాహారం తీసుకోవటం, పిల్లవాడికి పాలు ఇవ్వటం, కండరాల పటుత్వం రావటం కోసం వ్యాయామం చేయటం, ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్ట్లను సంప్రదిస్తే కాన్ పోయిన తర్వాత పొట్ట కండరాలు యథాతథ స్థితి రావటానికి, యోని యొక్క సైజు యథాతథ స్థితి రావటానికి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఫిజియోథెరపిస్టులు మీకు సలహా ఇస్తారు. వాళ్ళు చక్కగా దగ్గరుండి నేర్పిస్తారు. ఈ విధంగా ప్రసవము అయిన తరువాత మహిళలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నియమాలు పాటిస్తే ఎంతో ఆరోగ్యంగా జీవనాన్ని గడుపుతారు.